సంవత్సరం నుంచి ఒకే సబ్స్క్రైబ్ నోట్ వేస్తున్నామనేమోరా ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేయడం మానేశారు. అంతేకాదురా చాలా మంది లైక్ షేర్ కామెంట్ కూడా చేయట్లేదు. సబ్స్క్రైబ్ నోట్ కొత్తగా చెప్తే గానీ పని ఎలా కనిపించట్లేదు మామా. మా ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ మీ ఐపీ పొదే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే అన్న గంటని గట్టగా కొట్టాలి. విన్నారు కదా ఆడియన్స్, మన గూగుల్ తో చెప్పినట్టుగానే ఇప్పుడే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పింది చాలు రా, ఇంకా వీడియో వేయి. అమ్మయ్యా ఈ రోజు నుంచి ఫుల్ రెస్ట్, కాలేజీకి వెళ్ళనవసరమే లేదు. వెళ్ళనవసరం లేదంటున్నావు, కొంపదీసి కాలేజ్ మానేస్తున్నావు ఏంట్రా? అంత అదృష్టం మీ ఆయన నాకు ఎక్కడెత్తాడే బాబు. దసరా సెలవులు ఇచ్చారు, అయినా ఈ చదువులు గట్రా మన వల్ల అవ్వంటే వింటారా? ఓ చదివేసి ఫస్ట్ ర్యాంకులు తెచ్చేసుకోమంటారు, పాస్ అవడమే కష్టమైపోతుంది. ఇక్కడ నా బాధలు ఆయనకి ఏం తెలుస్తాయి? అంతా నీ మంచికే కదా నాన్న. సర్లే గాని దసరా అంటే గుర్తొచ్చింది, లాస్ట్ టైం దసరా గురించి అమ్మవారి గురించి చెప్పావు కదమ్మా. అవునరా, అమ్మవారు మహిషుడు అనే రాక్షసుడిని చంపినందుకు గాను మనం దసరా జరుపుకుంటున్నాం. అదోకే, అసలు మహిషాసురుడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? అమ్మవారు బలులు కోరడం, రాత్రిపూట గ్రామ సంచారాలు చేయడం, ఇవన్నీ నిజమేనా? చెప్పమ్మా చెప్పు. అబ్బబ్బా చెప్తా ఉండరా. అమ్మలగన్న అమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ మహిషాసురుణ్ణి వధించి ముల్లోకాలలోనూ శాంతిని నెలకొల్పుతుంది. ఆ రాక్షసుడి బారి నుంచి దేవతలందరినీ రక్షిస్తుంది. అయితే ఒక పురాణ కథ ప్రకారం పూర్వం కేలుడు అనే ఒక యక్షుడు ఉండేవాడు. ఆ యక్షుడు మహాశక్తి అయిన అమ్మవారు గురించి ఘోర తపస్సు చేస్తాడు. కేలుడి తపస్సుకు మెచ్చిన అమ్మవారు ఏం వరం కావాలో కోరుకోమని అంటుంది. అయితే కేలుడు, అమ్మా నువ్వు ఎప్పుడూ నా హృదయంలోనే నివసించాలి అనే వరాన్ని కోరుకుంటాడు. దానికి అమ్మవారు సరే అని, నీవు కృష్ణనది ఒడ్డున పర్వతంగా మారు, రానున్న కాలంలో రాక్షస సంహారం చేసి నీ కొండపై వెలస్తాను అని సెలవునిస్తుంది. అమ్మవారు చెప్పిన ప్రకారం కేలుడు కృష్ణానది ఒడ్డున కేలాద్రి పర్వతంగా మారతాడు. అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తర్వాత కాలంలో అమ్మవారు మహిషాసురుడిని చంపి మహిషాసుర మర్దినిగా ఇంద్రకీలాద్రిపై వెలిసింది. అమ్మవారిని దర్శించుకోవడానికి సాక్షాత్తు ఇంద్రాది దేవతలు అందరూ కేలాద్రి కొండపైకి తరలి వస్తారు. ఇంద్రుడి రాకతో కేలాద్రి కాస్త ఇంద్రకేలాద్రిగా పేరు తెచ్చుకుంది. ఆ మహాశక్తి దగ్గర మహాశివుడు కూడా ఉంటే బాగుంటుందని తలిచి బ్రహ్మదేవుడు ఒక యాగం చేస్తాడు. ఆ యాగ ఫలితంగా పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంగా ఇంద్రకేలాద్రిపై వెలుస్తాడు. ఆ లింగానికి మొదటిగా బ్రహ్మదేవుడు మల్లికా సుమాలతో పూజ చేయడం వల్ల ఆ లింగానికి మల్లేశ్వరునిగా పేరు వస్తుంది. అయితే అప్పట్లో అమ్మవారు ఉగ్రస్వరూపినిగా ఉండేది. ఒక చేతిలో రాక్షసుడి తల, ఇంకో చేతిలో రక్త భాండాగారం, మిగతా చేతుల్లో వివిధ ఆయుధాలను ధరించి 18 బాహువులతో అమ్మవారు ఉండేది. ఎర్రటి కళ్ళు, పెద్ద నాలుక, కారు మబ్బుల్లాంటి శరీరంతో అమ్మ చూడడానికి చాలా భయంకరంగా ఉండేది. సామాన్య ప్రజలు అమ్మను దర్శించుకోవడానికి గజగజ వణికేవారు. కేవలం మునులు, యోగులు, దేవతలు మాత్రమే అమ్మను దర్శించుకునేవాళ్ళు. అప్పట్లో అమ్మవారు బలులు కోరేదట. రాత్రి అయితే చాలు అమ్మవారు గజ్జలు కట్టుకొని గల్గల్ అంటూ నడుస్తూ గ్రామ సంచారం చేసేవారు. సాయంత్రం 6 దాటితే చాలు ఎవరు కూడా బయటికి వచ్చేవాళ్ళు కాదు. రాత్రులు కొండపైకి వెళ్లడానికి అందరూ భయపడేవాళ్ళు. అమ్మవారికి అప్పట్లో గుడి ఉండేది కాదు. చుట్టూ కొండలు, దట్టమైన అడవి. ఒక బండరాయిపై అమ్మవారు చింతామణి కాళిగా అవతరించారు. ఓ మరంత భయంకర రూపాన్ని కనకదుర్గ అమ్మవార్లు ఎలా మార్చారు? అసలు అమ్మవారికి మొదటగా గుడిని ఎవరు కట్టారు? పూర్వం మాధవ వర్మ అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు విజయవాడ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. మాధవ వర్మ నిరంతరం అమ్మవారికి పూజలు చేస్తూ చాలా ధర్మబద్ధంగా నడుచుకునేవాడు. అన్ని బానే ఉన్నాయి కానీ ఒకటే లోటు, ఆ రాజుకు పిల్లలు లేరు. పిల్లల కోసమని ఆ రాజు రోజు అమ్మవారికి పూజలు చేసేవాడు. చివరికి ఆ రాజు పూజలు ఫలించి సంతానం కలుగుతుంది. రాజుకి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కాళీమాతే తనని అనుగ్రహించిందని అమ్మవారికి మొట్టమొదటిగా ఆ రాజు ఆలయాన్ని నిర్మిస్తాడు. ఇలా కొంతకాలం గడిచింది. మాధవవర్మ కొడుకు పెరిగి పెద్దవాడవుతాడు. అప్పటి వరకు అమ్మవారిని గుడిలో ఒక విగ్రహంలానే చూసేవాళ్ళు కానీ ఒక సంఘటనతో అమ్మవారు ఎంత పవర్ఫుల్లో ప్రజలందరికీ తెలిసింది. దైవం, దైవశక్తులు నిజమని రుజువయింది. చరిత్రలో నిలిచిపోయే ఒక సంఘటన జరిగింది. ఇంతకీ ఏంటా సంఘటన? అసలు అమ్మవారు ఏం చేశారు? ఒకసారి మాధవవర్మ కొడుకు సవారీ కోసమని కొత్త గుర్రాల్ని తన రథానికి కట్టుకొని ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్తాడు. యువరాజు అలా సవారీ చేస్తూ ఉండగా చీకటి పడుతుంది. అమ్మవారు సంచరించడానికి వచ్చే సమయం అయిందని యువరాజుకి అర్థమయ్యి వేగాన్ని పెంచుతాడు. అంతలో ఒక పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ వేగంగా వస్తున్న రథం పైకి వెళ్తాడు. యువరాజు చూసుకోపోవడంతో ఆ రథం పిల్లాడి శరీరంపై దూసుకుని వెళ్ళిపోతుంది. అంతలో ఆ పిల్లాడి తల్లి అక్కడికి వస్తుంది. రక్తపు మడుగుల్లో ఉన్న తన బిడ్డను చూసి విలవిలా ఏడుస్తుంది. ఆ పిల్లాడు అక్కడికక్కడే మరణిస్తాడు. అప్పుడు ఆ తల్లి తన చనిపోయిన పిల్లాడిని పట్టుకొని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మాధవ వర్మ రాజు దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న ధర్మగంటను మోగిస్తుంది. ఎవరికి ఏ ఆపద వచ్చిందో అని రాజు హుటాహుటిగా అక్కడికి వస్తాడు. ఆ స్త్రీ రాజుకి జరిగిందంతా వివరిస్తుంది. తల్లి, నీ బిడ్డకి ఎవరైతే ఈ గతి పట్టించారో వారికి కూడా ఇదే గతి పడుతుందని, రేపు ఇదే సమయానికి వారికి మరణశిక్ష పడుతుందని మాధవ్ వర్మ తీర్పు ఇస్తాడు. తరువాత రాజుకి అసలు విషయం తెలుస్తుంది. ఆ పిల్లాడి మరణానికి కారణం తన కొడుకే అని, సొంత కొడుకు అయినా సరే శిక్ష పడాల్సిందే అని అనుకుంటాడు మాధవ్ వర్మ. యువరాజు కూడా ఆ శిక్షను అంగీకరిస్తాడు. మరుసటి రోజు ఆ బాలుడు చనిపోయిన చోటకే యువరాజుని తీసుకువెళ్లి శిక్షను అమలు చేస్తారు. రాజు ఆదేశించిన సైనికులకు యువరాజును చంపడానికి మనసు రాకపోవడంతో మాధవ్ వర్మే కత్తిని తీసుకొని తన కొడుకును నరికేస్తాడు. ఏంటి, సొంత తండ్రే కొడుకుని చంపేశాడా? అవును. ఒక్కసారిగా రాజు బిగ్గరగా ఏడుస్తూ ఆకాశం వైపు చూస్తూ, ఎందుకమ్మా నాకింత కఠిన పరీక్షను పెట్టావు? నా చేతిలో నా బిడ్డనే చంపుకునేలా చేశావు. ఈ మాత్రం దానికి నాకు బిడ్డని ఎందుకు ఇచ్చావమ్మా అంటూ ఆ రాజు కుమిలిపోతాడు. అంతలోనే ఒకసారిగా ఆకాశంలోంచి ఉరుములు మెరుపులు, ఆకాశం నుండి కనక వర్షం కురుస్తుంది. జనాలందరూ వర్షపు చినుకుల్లా పడుతున్న బంగారు నాణాలను ఏరుకోవడం మొదలు పెడతారు. ఇంతలోనే ఇంకో అద్భుతం, చనిపోయిన ఆ పిల్లాడు యువరాజు ఇద్దరూ ప్రాణాలతో పైకి లేస్తారు. వారి శరీరాల మీద ఒక్క చిన్న గాయం కూడా ఉండదు. చనిపోయిన వాళ్ళు బతకడం, ఆకాశం నుండి కనక వర్షం కురవడం, ఇదంతా అమ్మవారి మహిమేనని ప్రజలందరూ జైహో దుర్గామాత, జైహో దుర్గామాత అని అమ్మవారిని ఒకసారిగా కీర్తించసాగారు. చనిపోయిన వారిని బతికించడం అంటే మామూలు విషయమా? నిజంగానే అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మా. ఆల్ పవర్స్ కి హెడ్డరా జగదాంబ. దుర్గమ్మసురుడిని వధించడం వల్ల దుర్గమ్మ అని, కనక వర్షం కురిపించడం వల్ల కనక దుర్గమ్మ అని ఆ అమ్మవారికి పేరు వచ్చింది. దుర్గమ్మసురుడా? ఈ రాక్షసుడు ఎవరమ్మా? ఇతని స్టోరీ ఏంటి? ఈ రాక్షసుడు ఎవరో కాదు, హిరణ్యకశిపుడి వంశానికి చెందిన కుమారుడు. ఈ రాక్షసుడు సృష్టినంతా పరిపాలించేయాలని బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. ఒకటి కాదు, రెండు కాదు, 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. రాక్షసుడు తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు 4 వేదాలని తన స్వాధీనం చేయమని కోరుకుంటాడు. వేదాలా? వేదాలతో ఏం చేసుకుంటాడు? వేదాల్లో సృష్టి ఆది నుంచి అంతం వరకు ఏం జరుగుతుందో ఉంటుంది. ఏ సమయంలో ఏది చెయ్యాలో ఉంటుంది. సమస్త సృష్టి రహస్యాలన్నీ అందులోనే ఉంటాయి. ఓ, మరి బ్రహ్మదేవుడు వేదాలని రాక్షసుడికి ఇచ్చాడా? మాట ఇచ్చాక తప్పుతుందా? వేదాలను రాక్షసుడికిచ్చి బ్రహ్మ అదృశ్యమవుతాడు. ఋషులు, సాధువులు, దేవతలు ఎవరికీ ఈ వేదాలు కనిపించకుండా రాక్షసుడు ఒక ప్రదేశంలో దాస్తాడు. వేదాలు లేక సమస్త కార్యాలన్నీ ఆగిపోతాయి. యజ్ఞయాగాదులు లేని కారణంతో వర్షాలు కురవడం ఆగిపోతాయి. ముల్లోకాలు తీవ్ర కరువు బారిన పడతాయి. దేవతలు అందరూ మెల్లగా తమ తేజస్సును, శక్తిని కోల్పోతారు. అప్పుడు దేవతలు, మునులు అందరూ ఆ పార్వతీదేవిని ప్రార్థించగా అమ్మవారు సతాక్షి దేవిగా అవతరిస్తుంది. ఈ దేవికి 1000 కన్నులు ఉంటాయి. తీవ్ర కరువుతో బాధపడుతున్న తన బిడ్డలను చూసి ఆ దేవి దుఃఖిస్తుంది. అమ్మవారు 1000 కన్నుల నుంచి వచ్చిన కన్నీరు నదులుగాను వాగులుగాను ప్రవహిస్తుంది. మళ్లీ సృష్టి అభివృద్ధి చెందడం మొదలు పెడుతుంది. పంటలు పండి కరువు తీరుతుంది. తరువాత అమ్మవారు ఉగ్ర రూపం దాల్చి ఆ దుర్గమసురుడిని వధిస్తుంది. వేదాలను తిరిగి మళ్లీ బ్రహ్మదేవుడికి అప్పగిస్తుంది. తన బిడ్డలను బాధ పెడితే అమ్మవారు ఊరుకుంటుందా? చీల్చి చెండాడుతుంది. ఈ దుర్గమసురుడి వధతో అమ్మవారికి దుర్గమ్మ అని పేరు వచ్చింది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి ఆ దుర్గమ్మ. ఆ మహిమల గల తల్లిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి అని ఆదిశంకరాచార్యులు వారు ఇంద్రకీలాద్రి పైన పూజలు చేస్తారు. అమ్మవారిని శాంతింపచేస్తారు. శంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని శాంతి స్వరూపినిగా మారుస్తారు. ఇందువల్ల ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకోగలుగుతున్నాం. ఇప్పటికీ ఈ శ్రీచక్రం అమ్మవారి గుడిలో అలానే ఉంది. కొంతమంది ఏం చెప్తారు అంటే, అప్పట్లో 4 అడుగుల కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, ఇప్పుడున్న విగ్రహం అదే అని, ఇప్పటికీ ఆ మహిషాసుర మర్దిని రూపం ఒక అలానే ఉంది అని. అర్చకులు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు వెళ్ళి పూజలు చేస్తారని చెప్తుంటారు. అమ్మా అమ్మవారిని ఎప్పుడు గుళ్ళోను గోపురాల్లోనే కానీ నిజంగా ఎప్పుడు ఎవరు చూడలేదా? ఎందుకు చూడలేదు? అమ్మవారే స్వయంగా వచ్చి తన భక్తులతో మాట్లాడిన సందర్భాలు, వారి కష్టాలు తీర్చిన సందర్భాలు ఉన్నాయి. ఏంటి, అమ్మవారు తన భక్తులకు కనిపించిందా? ఎప్పుడు, ఎలా? చెప్పమ్మా చెప్పు. అబ్బబ్బా, నీకన్నిటికీ తొందరేరా. ఇప్పుడు నాకు చాలా పనులున్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు గనుక బాగా నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయం మీకెలా అనిపించిందో కింద కామెంట్ లో పెట్టి మాకు తెలపండి.